స్టేజ్ మీదకి రావాలి. అండ్ ముందుగా సో శివాని శివాత్మిక టూ డాటర్స్ ఆఫ్ జీవిత అండ్ రాజశేఖర్ గారు, బాలయ్య బాబు గారు మన ముందుకు వచ్చేసారు. ప్రవీణ్ సత్తార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ ఎం కోటేశ్వర రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నౌ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం ఆర్ డైరెక్టర్ యాజ్ ఇట్ ఇస్ యాజ్ వెల్ మరియు అదర్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ తర్వాత ఎందరో మహానుభావులు నేను పిలుస్తాను. ఎందుకు అక్కడి నుంచి చలపతి మధురా శ్రీధర్ గారు ఉంటే ఆయనప్పటికీ మా చీఫ్ టెక్నీషియన్స్ అందరూ అంజీ గారు, సివి రావు గారు, ధర్మేంద్ర గారు, శ్రీకాంత్ గారు, ప్లీజ్ ఇఫ్ ఐ మిస్ అవుట్ ఎనీ అదర్ నేమ్స్, ఇక్కడ ఉన్న మన వాళ్ళందరూ, ఇది మన ఫంక్షన్, ప్లీజ్ ఒక కార్నర్లో అన్న వచ్చి నిలబడి, బికాస్ లెట్స్ టేక్. నేను నా కూతురు శివాని వెళ్ళి అడిగితే నెక్స్ట్ టైం ఏ టైం ఐ హావ్ నో వర్డ్స్ టు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. జో క్రియేషన్స్ నిర్మించిన మన ప్రవీణ్ సత్తార్, దర్శకత్వం వహించిన మా సోదరుడు డాక్టర్ రాజశేఖర్ గారు, కథానాయకుడిగా నటించిన లాంచ్కి చేసిన అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనం తెలియజేసుకుంటున్నాను. బాగుంది, చూసాం కదా ట్రైలర్, చాలా అద్భుతంగా ఉంది. అంటే ముందుగా ప్రవీణ్ సత్తారుని నేను అభినందించాలి ఈ సభాముఖంగా, ఎందుకంటే మనకున్న చాలా అరుదైన అంటే డైరెక్టర్స్లో అంటే ఆయన చేసే సినిమాకి ఎటువంటి సంబంధం లేకుండా, అంటే మొదట్లో అది రొటీన్ లవ్ స్టోరీ, లేకపోతే ఎల్బిడబ్ల్యూ చందమామ కథలు, దాని తర్వాత గుంటూరు టాకీస్, ఇప్పుడు ఈ గరుడ వేగ చిత్రం, ఒకసారి ఒక చిత్రానికి ఎటువంటి సంబంధం లేకుండా ఎంతో అద్భుతంగా కలాం తల్లికి, అలాగే ప్రేక్షక దేవుళ్ళకు, వాళ్ళకు ఏదైతే అప్పుడప్పుడు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి అన్న వస్త్రాలన్న అవసరాలతో పాటు ఈ యొక్క సినిమాని కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాడు మనిషి, అటువంటి మరి సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకులను ఎలా రంజింపజేయాలి, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎలా అలరించాలి, అలాగే అన్నీ అంటే సకుటుంబ సపరివార సమేతంగా ప్రేక్షకులు వచ్చి ఈ సినిమాలు చూసే విధంగా ఆయన ప్రతి పిక్చర్ని మలుచుకుంటున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఆయన ఈ సభాముఖంగా ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా బ్రదర్ రాజశేఖర్ గారు విలక్షణ నటుడు, మొదటి నుంచి కూడా సినిమాకి ఆయన కూడా కథనంలో అయితేనేమి, ఆయన ఎంచుకునే కథలు అయితేనేమి, లేకపోతే ఆయన చేసే పాత్రలు అయితేనేమి, ఆయన ఇచ్చే పర్ఫార్మెన్స్లో అయితేనేమి ఎంతో భిన్నంగా నటిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో ఆయన జరిగిన ముద్రని ఆయన ఆపాదించుకున్నారు. అటువంటిది ఇప్పుడు ఈ గరుడ సేవలో కూడా, ఈ గరుడ వేగ చిత్రంలో కూడా ఎంతో చూస్తున్నాం మనం, ఎంతో వేగంగా ఆయన నటనలో ఎంతో చురుకుతనం, ఎంతో చురుకుతనం కలబోస్తుంది. కానీ సార్ అంత స్పీడ్ కాదు, ఏం కాదు, మన జనరేషన్ అటువంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనరేషన్. సో ఎందుకంటే ముఖ్యంగా మేము కోరుకునేది సినిమా ముఖ్యంగా నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే చలనచిత్ర పరిశ్రమ బాగుంటుంది. కాబట్టే మేము ఒక గౌతమ బుద్ధ శాతకాన్ని ఇలాంటి సినిమా 79 రోజుల్లో పూర్తి చేయడం కానీ, పైసా వసూలు 78 రోజుల్లో చేయడం కానీ, ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్తున్నా వార్నింగ్ ఇస్తున్నా ఆయనకి, దానికంటే మనం ఒక రోజున తక్కువలో మనం పూర్తి చేయాలని సినిమా, అంటే పూర్తి చేయడం అంటే చుట్టేయడం కాదు సినిమా. ఇప్పుడు చిత్రానికి నేను చేసే సినిమాలు ఒక ఇప్పుడు ఎలాగైతే పర్వం సత్తారు గురించి చెప్పాను, లేకపోతే
సోదరుడు రాజశేఖర్ డాక్టర్ రాజశేఖర్ గారి గురించి చెప్పాను. అలాగే నాన్నగారి విషయంలో అయితేనేమి, నా విషయంలో అయితేనేమి, సినిమాకి సినిమాకి, అలాగే సినిమాల్లో పాత్రకి పాత్రకి ఎంతో తేడా ఉంటుంది, ఎంతో వైవిధ్యం ఉంటుంది. సో అలాంటి మంచి వైవిధ్యమైన ప్రతి సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. ఇప్పుడు ఈ రోజుల్లో జనంకి అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇంత ఖర్చు డబ్బు ఖర్చు పెట్టారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసలు ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది నిర్మాతకి తెలియట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజుల్లో ఇండస్ట్రీ. సో అటువంటిది మన ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన అభిరుచి ఏంటంటే, నాన్నగారి నుంచి కూడా ఏదైనా కొత్తదనాన్ని ఇస్తే ఆ కొత్తదనాన్ని వాళ్ళు ఆస్వాదించడం, గౌరవించడం, దాన్ని అభినందించడం, అభిమానించడం అన్నది మన ప్రేక్షకులకు ఉన్న, మన ప్రేక్షకుల్లో ఉన్న ఒక అరుదైన, అంటే మన భారతదేశంలోనే ఎక్కడా లేని అరుదైన ఒక అభిరుచి మన తెలుగు ప్రేక్షకులకు ఉంది. సో అలాగే నేను కానీ మా సోదరుడు కానీ, ఎటువంటి లేకపోతే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కానీ ఎటువంటి కొత్తదనాన్ని అందజేస్తున్నా దాన్ని అభిమానాన్ని ఇస్తున్నారు మీరంతా కూడా. అలాగే ఈ చిత్రాన్ని కూడా ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. అలాగే అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు కనిపిస్తుంది స్క్రీన్ మీద. గ్రాఫిక్స్ అయితేనేమి, లేకపోతే ఫోటోగ్రఫీ విషయంలో అయితేనేమి, మరి మిగతా నటీనటులంతా కూడా అంత కలిస్తేనే ఒక సినిమా ఏది సమిష్టి కృషి సినిమా అన్నది. సో అందరి కష్టం, ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు, ఇందాక వీడు మాట్లాడినప్పుడు చెప్పింది, మాట్లాడినప్పుడు సార్ చెప్పారు నెక్స్ట్ సినిమా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నువ్వు నేను చేద్దామని చెప్పారు. అది మర్చిపోయే లోపల నేను చెప్పేస్తున్నా, ఆయన్నే మెయిన్, నేను సైడ్ క్యారెక్టర్. ఇక్కడ ఆయన ఏం మాట్లాడినా అదంతా ఇంకో రకంగా తీసుకోండి, ఆపోజిట్. వెరీ గుడ్, అది అది ఉండాలి మాకు మంచి హెల్తీ, అంటే స్పర్ధే వర్ధతే విద్య అంటాం. అంటే పోటీ లేనిదే ఏ రంగంలో కూడా ఫలితాలు అంత ఆశాజనకంగా ఉంటాం. అలాగే నటీనటులు కూడా నేను అనుకున్నాను, నేను కూడా ఏంటి ఎప్పుడు నాయకుడిగా చేయడం, ప్రతి నాయకుడిగా కూడా చేద్దామని కొన్ని కొన్ని సినిమాలు ఎంచుకోవడం జరిగినాయి. నేపథ్యాలు రాణా సినిమా ఉంది, అలాగే సుల్తాన్ పిక్చర్లో దిపాత్రాభినయం ఒకటి, టోటల్గా నెగిటివ్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ ఇచ్చుకుంటూ పాత్రకి. సో ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేయడం, అంటే ఇందాక చెప్పొచ్చేది ఏంటంటే అటువంటి ప్రయత్నాలన్నిటి కూడా ఆశీర్వదిస్తున్నారు మీరంతా. సో ముందుగా హెడ్స్ ఆఫ్ టు మన తెలుగు ప్రేక్షకులకి. సో ఇటువంటి సినిమాల్ని ఆదరించి ఇంకా ముందు ముందు ఇటువంటి మంచి సినిమాలు చేయడానికి మాకు ఒక ఉత్సాహాన్ని కలగజేస్తున్నాం ప్రతి ఒక్కరు. ప్రేక్షక మహాశయులు, ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మా నిర్మాత గారు నారేదో కోటేశ్వరరాజు గారు పేర్లోనే కోటేశ్వర. సో బాగా కనక వర్షం, ఎందుకంటే ఏదైనా ఇటువంటి మళ్ళీ పెట్టింది, పెట్టిన పైన ఇంకొంచెం వస్తే మళ్ళీ దాన్ని మళ్ళీ పెట్టి ఇంకో సినిమాకి. సో ఒకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికి కూడా, ప్రతి ఒక్కరికి, జీవిత గారికి చెప్పాలి, జీవిత గారికి అంటే ఆవిడ అంటే శివాని శివాత్మిక వాళ్ళు సమర్పించు. నేను ఈ సినిమాలో కనిపించాను కానీ దీనికి ఎవరు ఇద్దరంటే ప్రవీణ్ సత్తారు గారు మెయిన్, అన్ని ఆయన ప్రొడక్షన్ నుంచి డైరెక్షన్ నుంచి ఈవెన్ ఇప్పుడు డిజైనింగ్ నుంచి పోస్టర్ డిజైనింగ్ నుంచి బిజినెస్ కూడా ఆయనే చేస్తున్నారు. ఇస్ గ్రేట్. అండ్ ఆయన హెల్ప్ చేసింది అది మేము కథలు చెప్తాము. ఎంత చెప్పడం మర్చిపోయాను మన అమ్మాయిలు శివాని శివాత్మిక వాడు సమర్పించు జో క్రియేషన్స్ ఏదైనా కింద ఉన్నారంటాడు వాడు సమర్పించాను కింద కూర్చోబెట్టి రావాలి. అటువంటి మంచి ఎంటర్ప్రీనర్స్ ఇప్పుడు ఇండస్ట్రీ అనేది ఒక కంపెనీలా తయారైంది. ఇప్పుడు ఇప్పుడు మారుతున్న తరాలు అయితేనేమి, మారుతున్న రోజులు. సో అటువంటి తరుణంలో శివాని శివాత్మిక లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకుంటున్నందుకు వాళ్ళకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మంచి భవిష్యత్తు వాళ్ళిద్దరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే జీవిత గారి గురించి చెప్పడం ఇందాక, మరి ప్రతి దాంట్లోనూ ప్రవీణ్ ఇది సో అన్నిట్లో ఎలాగైతే ప్రవీణ్ సత్తారు గారు అందరూ అన్నిట్లో కూడా ఇందాక బ్రదర్ చెప్పినట్టు అన్ని విషయాల్లో కూడా కలగ చేసుకుని, అలాగే ఒక కనిపించని అదృశ్య శక్తి, అదృశ్య స్వరూపమే జీవిత గారు.
ఆవిడని కూడా ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. బాలకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే టీచర్ చూసినప్పుడు మా మమ్మీ ఉన్నారు, ఇప్పుడు మా మమ్మీ లేరు. ఇట్స్ ఓకే, అందరికీ జరిగేదే కదా. బట్ ఆయన ఎక్కడ బ్రదర్ ఐ వాంట్ కమ్ హోమ్ అండ్ కన్సోల్ హిమ్ అని ఫోన్ చేస్తే జీవితం ఉండుకుని మేము మాట్లాడుకున్నాం అందరూ. ఆయన గుంటూరు టాకీస్కి ఈయన వచ్చిన అదృష్టమే, ఈయన ఇండస్ట్రీలనే అందరికీ తెలుసు ఈయన ఎక్కడ వెళ్తే అక్కడ అదృష్టం అని. సో అలా ఆయన ఫోన్ చేస్తే జీవితం ఉండుకుని మేము మిమ్మల్ని కలవాలి సార్, మేము కలవాలని అనుకుంటూ ఉన్నాము. అప్పుడు ఫోన్ చేశారు, వెంటనే జీవిత వెళ్ళి మాట్లాడిన వెంటనే నేను వస్తున్నానని ఆయన వచ్చారు. ఇట్స్ నాట్ ఓన్లీ కన్సోల్స్ మీ మై మా మదర్స్ లాస్, ఇట్స్ రియలీ ఇట్స్ అ గ్రేట్ స్ట్రెంగ్త్ ఫర్ మీ ఆయన రావడం. సార్ థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో అండి నేను తెలియకుండా ప్రవీణ్ సార్ గారు ఫస్ట్ వచ్చి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా అంటే తప్పకుండా బ్రహ్మాండంగా ఆ పేపర్లో నేను ఏం రాశానో అది నేను స్క్రీన్లో చూపిస్తాను అన్నారు. నాకు కొంచెం డౌట్ ఉండింది, సరే నేను ఏమన్నాను, నేను గొప్పగా చెప్పాలా కదా అని. నేను అందే మాత్రం ప్రతి ఘటన ఆగుతి అంకుశంలో ఎలా చేశానో, ఎలా పరిగెత్తానో, ఎలా పల్టి కొట్టానో అన్నీ చేయగలుగుతాను సార్. మీరేమి వెనకాడద్దు, మీరు మా మనసులో పెట్టుకోండి అన్నా. ఆయన అదంతా కూడా కాదు, నా జీవితంలోనే నేను పడని కష్టం ఈ సినిమాలో నన్ను పఠించారు. అది ఎలా చెప్పాలంటే మా అంజిబాబు గారు ఉన్నారు, ఆయన కెమెరామెన్ గారు, ఆయన ఒకసారి డ్యాన్స్ చేశారు, సూపర్గా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తే అది ఏం డ్యాన్స్ అని ఆయన ఏంటంటే మోకాళ్ళనే డ్యాన్స్ చేసి చూపించారు. మా పిల్లలు ఉండుకుని సార్ సార్ అవేళ మీరు అవిటి డ్యాన్స్ చేశారే, ఆ డ్యాన్స్ చెయ్యండి. ఏ అదేంటి అవిటి డ్యాన్సు, ఆయన నీ డ్యాన్స్ చెప్పండి లేదా మోకాళ్ళ డ్యాన్స్ ఏదైనా చెప్పండి అన్నట్టు. సో నేను చివరికి నన్ను ఎలాంట కింద వంగి నిలబడితే లేవలేకపోతున్నా. ఇంకా సగమే ఇప్పుడు వచ్చింది నాకు కాలు చేతులు అంత నన్ను బెండ్ తీశారు. జీవితంలో ఈ సినిమాకి పడినంత కష్టం లేదు, ఇంకా చాలా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ బట్ ఆల్ టుగెదర్ ప్రవీణ్ సత్తార్ గారు చెప్పింది చేశారు, చెప్పింది చూపించారు, ఇంకా ఆయన చెప్పినట్టే అన్నీ ఉంటాయని. అండ్ ఈ సినిమా గురించి ఇంతవరకు నేను ఏం మాట్లాడలేదు, ఇంకా కూడా మాట్లాడను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు మాట్లాడండి, నేను వింటాను. చేసుకోవాలని అంటే సౌభాగ్యం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టు మా శివులు కానీ శివాత్మకి కానీ పుట్టిన దగ్గర నుంచి నా చేతులతో ఇది చేశాను. అప్పటి నుంచే తెలుసు వాళ్ళు ఎప్పుడూ సక్సెస్. ఏ రోజు కొంచెం ఎమోషన్గా ఉన్నా శివులు వచ్చి నవ్వితే ఆ 5 మినిట్స్లో ఆ ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిపోయేది. ఆ విధమైనటువంటి అటాచ్మెంట్ ఉండేటటువంటి పిల్లలు. ఇక ప్రవీణ్ సత్తార్ని గురించి చెప్పాల్సిన పని లేదు. నా ఆఫీస్కి వచ్చి నాకు ఫస్ట్ కథ చెప్పాడు, అప్పుడే చెప్పా నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావయ్యా అని చెప్పాను. ఇక ఈ సినిమా ఫోటోగ్రఫీ అంజీ వెరీ గుడ్ టెక్నీషియన్, వాడికి పోరాటం ఎక్కువ. డెఫినెట్గా అతనికి కావాల్సిన ఫుడ్ దొరికింది ఈ సినిమాలో. ఇక హీరోయిన్ ఆల్రెడీ మా హీరోయిన్ చాలా డిఫరెంట్గా మంచి క్యారెక్టర్ చేసిన పూజ. డెఫినెట్ ఈ సినిమా మా హీరో రాజశేఖర్కి, ఎందుకనంటే నాకు ఒక సొంత బావలాగా మా మురళీ గారి కంటే కూడా ఎక్కువ, వాడికి ఎక్కువ స్వాతంత్రం ఉందో లేదో నాకు తెలియదు కానీ వాడికంటే పెద్దవాడుగా మాత్రం తనతో ఆ ఇంట్లో అంత స్వాతంత్రంగా నేను పెరిగి ఆయనతో 5 సినిమాలు తీశా. ఈ సినిమా చూసిన తర్వాత ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా షూకి వాళ్ళకి చెప్పాను, చాలా ఎనర్జీ ఉంది, దానికి తగ్గట్టు బాలకృష్ణ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి డాడీ ఫుల్ హ్యాపీగా కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఉంటే మీరు ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కోటేశ్వరరాజు గారు
డెఫినెట్గా ఈ కాంపౌండ్ మీకు పర్మనెంట్ కాంపౌండ్ అవుద్ది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అయితే ఫ్లిక్ ఏదో హాలీవుడ్ ఫ్లిక్లో ఉంది చూస్తే, సినిమా గురించి టెక్నికల్గా చెప్పడానికి ఏం లేదు, అద్భుతంగా ఉంది. ఒకే ఒక్క మాట నాకు చెప్పాలనిపిస్తుంది. ఇందాక అంటే రాజశేఖర్ గారి ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్, దే ఆర్ మై లైక్ మై ఓన్ ఫ్యామిలీ. వాళ్ళు శివాని శివాత్మిక్ కానీ, జీవిత గారు కానీ, రాజశేఖర్ కానీ. ఇందాక రాజశేఖర్ గారు వాళ్ళ అమ్మగారు లేరని ఫీల్ అయ్యారు. నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది, మీ అమ్మగారు బాలయ్య గారి రూపంలో ఇక్కడ ఉన్నారు నాకు అనిపిస్తుంది. ఇస్ వాట్ హానెస్ట్లీ ఐఎమ్ ఫీలింగ్ సార్. బాలకృష్ణ గారు ఇక్కడ ఉండడం అనేది ఆ పాజిటివిటీ, ఆయన ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ హిట్. ఆల్ ది మొట్టమొదట తన స్క్రీన్ టెస్ట్ చేద్దామని, బాబు స్క్రీన్ టెస్ట్ చేద్దామని టి కృష్ణ గారు తను ఒక, నేను ఒక్కనే కాదండి, టోటల్ ఎంటైర్ యూనిట్ ఎక్సెప్ట్ టి కృష్ణ అందరూ వద్దు 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 అనేసారు. బట్ కృష్ణ మాత్రం పట్టిన పట్టు వదలలేదు. చాలా ఫ్లెక్సిబుల్ ఫేసు, అన్ని ఎమోషన్స్ ఆ ఫేస్లో పలుకుతాయి. డెఫినెట్గా మంచి పేరు వస్తుంది చూడండి, నేను ఐ విల్ ప్రూవ్ ఇట్, నేను చేసి చూపిస్తాను అని చెప్పి వందే మాత్రం తనతో చేయటం. అలాగే సినిమా టు సినిమా, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్ తను ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో యాజ్ అన్ యాక్టర్గా మీ అందరికీ తెలిసిన విషయం. అటువంటి చిత్రం గరుడవేగ, అది బాలయ్య బాబు గారి లాంటి పెద్ద నటుల చేతుల మీదుగా ట్రైలరు లాంచ్ అవ్వటం, నేల మీద నడిచిన ఈ మీ సినిమాలు, ఇది సంథింగ్ ఎక్స్ట్రాడినరీ సార్. ఎక్కడికో వెళ్ళింగ్గా కూడా ఉంటుంది డెఫినెట్గా, ఇందులో చూసిన కూడా డెఫినెట్గా సినిమాలో ఉండి ఉంటాయి. ఈ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళందరికీ, మా రాజశేఖర్కి, నేను స్పెషల్గా అభిమానించే రాజశేఖర్, నా హీరోలందరికంటే ఎక్కువగా అభిమానించింది రాజశేఖర్ని నేను. అందుకే రాజశేఖర్తో 6 సినిమాలు వర్క్ చేశాను వరుసగా. సో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి మా రాజశేఖర్కి. అలాగే ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు తీసుకొచ్చి తను మరిన్ని మంచి చిత్రాలు తీయాలి, ఇందులో వర్క్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలి అని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. నమస్తే. సెంటిమెంటల్ టచ్, ఎందుకంటే రాజశేఖర్ గారి అమ్మగారు శ్రీమతి ఆండాళ్ గారు మన మధ్య లేరు, అందుకని మనం అంతా ఆవిడ ఆత్మశాంతికి ఒక్క నిమిషం మౌనం పడుతుంది. పసులు పెడితే ఇక అక్కడి నుంచి అన్ని సినిమాల్లో డ్యాన్సులు వచ్చినాయి. చేయలేక ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. అలాగే ప్రవీణ్ సత్తార్ గారు మోకాళ్ళ మీద చేయించాడు అట ఈ సినిమాలో. నీ మోకాళ్ళు ఏమవుతాయో ఆలోచించుకొని, అసలు పని ఉందే మోకాళ్ళతో, ఆయన పని లేదంటే ఎలా నడవాలి కదా, ప్రతిదీ తప్పంటే బాగదు. ప్రవీణ్ సత్తార్ చాలా అద్భుతంగా ఉంది, అన్ని ట్రైలరు చాలా బాగుంది, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. అలాగే రాజశేఖర్ని మళ్ళీ, రాజశేఖర్ పవర్ ఏంటో చూపించావు, ఇక ముందు కూడా ఒక్కొక్క సినిమాలో పవర్ చూపిస్తాడు, ఇలాగే చూపిస్తూ ఉండాలని, ఈ సినిమా మంచి విజయవంతం కావాలని, కోటేశ్వరరాజు గారికి మంచి డబ్బులు వచ్చి మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. I'm directly coming here, I think, after a very long time, after Guntur Talkies, and I feel like history is repeating with seeing Balakrishna sir and Praveen, and so many people from Guntur Talkies team also over here, but with Rajshekhar sir here today. And I just hope history repeats with this film also becoming a hit. And who whistled? Okay. In Guntur Talkies, I played a very, very bold character of Revolver Rani. In this film, he's given me a very serious role of a journalist. And Praveen has a knack of presenting all his actors wonderfully on screen. I just wanted to add one thing about Rajshekhar sir, that when I saw the teaser in Bombay, the first thing that I was reminded of, and I read a few comments as well below, was they were reminded of the Hollywood actor Liam Neeson, who had done Taken. And I had messaged Jeevita ma'am also about it, I don't know if she told you. But you know, that's the kind of you know, that's the way you are, you know, I that's what I am reminded of when I see the film. And I just hope it really does well, and thank you to everybody on the stage over here. Thank you. I have to thank Praveen for giving me this wonderful opportunity
and it's been an amazing experience. And he, when he first approached me about the film and he told me about the story and the character, it like grabbed me immediately. And he's a true talent and a director that I think any actor, all of us would love to work with. And I have to truly thank him for writing a spectacular story and taking Telugu cinema to another level. This film will definitely make a lot of people all over the world very proud and very happy to have a film like this representing from India. And I also want to thank Rajashekhar Garu. It's been a pleasure working with you. I've learned a lot. And I couldn't speak Telugu, so I apologize for all the patience that you had to bear with me. But it was, and I have to thank Jeevita Ji. Thank you again. The crew has been amazing, and you're really going to see something spectacular and something very different, and we will all be proud of this film. And in 20 years, we can say this is going to be a classic that really changed this industry. And thank you, Mr. Balakrishna, for being here. It's an honor to share the stage. And thank you. Guntu Taki cinema, 2 crore lo disavandi. Ayana theatrical trailer launch chesaru, 25 crore collect chesindi. Idi 25 crore petti disam. Theatrical trailer malli launch chesaru. Enni collect chestho meer lekka pettukondi. Having said that, in the cinema, ila visuals raavalante venkal chaala kashtam untundi. Adi okka director chethulone undadu. You need lot of talent in your team. So naaku 4 pillars of 4 main pillars unnarandi cinema ki. My direction department, huge thanks to all my assistant directors. They've been a great support. And my art director Srikant. He's a fresh talent. Tollywood, watch out for him. Post coaches sir ki my best friend, my confidant, my editor Dharmendra. Na first cinema nunchi ayan edit chestadu ekku maatladu, but so idi baaledante baaledu, baagundante baagundi. He's very shrewd in that aspect. And CV Rao garu, again my first cinema nunchi, my first cinema baiti raadaniki ina kaaranam Annapurna technical head. So VFX Bahubali tarvata malli man cinema enta baaguntadani ani confidence icharu. And this will Annapurna studios ki this will be a benchmark in VFX and DI and all that. Thanks a lot. And ee ippudu 4 stambhalu unnai, deeniki oka moola stambham untundi, adi Jeevita garu. So enterprises PSV Garuda Vega vidudala date November 3rd. I wish you all the best. And to the producer. Okay. And to all the Pavan Sattaru. Yeah, everyone. Yeah, very, very. All the best. Jeevita? Illani? Okay. You guys with me. You would have. I could have done that, but God bless you. Thank you so much. Ipap. రాయల్ టీవీ పెట్టారు అందరు.